టాప్ స్టోరీ ఆఫ్ ద మార్నింగ్. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో భారీ ఎత్తున సభ నిర్వహణకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి అభిమానులు కార్యకర్తలను సభాస్థలి లోపలికి అనుమతించనున్నారు. సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భవిష్యత్ కార్యాచరణను కూడా అక్కడే ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం ప్రకటన చేయబోతున్నారో నన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. జనసేన ఆవిర్భావ సభకు సుమారు 4 లక్షల మంది హాజరవుతారని ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు తరలి వస్తున్నారు. తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వస్తుండటం ఇక్కడ విశేషం. వాహనాల పార్కింగ్ కోసం జనసేన ప్రత్యేక ఏర్పాటు చేసింది. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలకు కాజా టోల్గేట్ సమీపంలోని మెగాసిటీ రియల్ ఎస్టేట్ వెంచర్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. గుంటూరు వైపు నుంచి వచ్చే వారి కోసం రెయిన్ ట్రీ పార్క్ పక్కన పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం సభాస్థలి దగ్గరికి వెళ్దాం. అక్కడ మా రిపోర్ట్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, వెరీ గుడ్ మార్నింగ్. శ్రీనివాస్, అక్కడ ప్రస్తుతం ఎలా ఉంది, స్పందన ఎలా కనిపిస్తోంది, కార్యకర్తలు తరలి వస్తున్నారా, అలాగే పార్కింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సురేష్. జనసేన ఏదైతే తలపెట్టిందో ఆవిర్భావ సభకు సంబంధించి చూస్తే కనుక రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా అభిమానులు తరలి రావడం జరుగుతుంది. ఉదయం పూట మంచు ప్రభావం కూడా వారిని లెక్క చేయకుండా రాత్రి సమయాల్లోనే బయలుదేరి రావడం వల్ల ఉదయానికే వేలాది కొద్దిగా జనం ఇక్కడికి చేరుకునే అభిమానులు వారికి సంబంధించినటువంటి పార్కింగ్ స్థలాల్లో వెహికల్ నిలిపివేసి సభాస్థలకి రావడం జరిగింది. అంటే చూస్తే కనుక ఈ సభాస్థలి వద్ద చూసుకుంటే స్టేజీని చాలా అపురూపంగా నిర్మించడం జరిగింది. అంటే హై టెక్నీషియన్తో ఏర్పాటు చేసినటువంటి స్టేజీని నిర్మించడమే కాకుండా దానితో పాటు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా సపరేట్ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. అంటే చూసుకుంటే కనుక ఎన్ఆర్ఐలకు సంబంధించి ఒక గ్యాలరీ, అదేవిధంగా మహిళలకు ఒక గ్యాలరీతో పాటు వివిఐపీలకు కూడా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అభిమానులు జనసేన కార్యకర్తలకు సంబంధించి ఓపెన్ ప్లేస్లో ఏర్పాటు చేయడం కోసం వారిని సమీకరించడానికి వీలుగా ఉండే విధంగా బారికెట్స్ను కూడా ఏర్పాటు చేసి ప్రతి దానికి రోల్ రూపంలోనూ అదేవిధంగా వారికి సంబంధించి ఒక క్రమశిక్షణ రూపంలో వెళ్లే విధంగా కూడా మార్గాలను చేయడం జరిగింది. అంటే ఇన్నో అదేవిధంగా ఎగ్జిట్ను కూడా ద్వారాలను ఏర్పాటు చేసి వారికి సంబంధించినటువంటి ప్రతి గ్యాలరీలోనూ వారికి సంబంధించినటువంటి కుర్చీలను కూడా వేయడం జరిగింది. దాని ద్వారా వచ్చిన కార్యకర్తలకు తోపులాట్లకు అదేవిధంగా ఒత్తిడికి లోను కాకుండా ఉండే విధంగా ఎవరికి సంబంధించినటువంటి చైర్లో వాళ్ళు ఆసీనులు అవ్వడానికి వీలుగా ఉండే విధంగా కూడా మనకి చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం విద్యుత్ కాంతులతో నిండే విధంగా భారీ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సభకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసుకొని దీనికి సంబంధించినట్టు చేయడం జరిగింది. అదేవిధంగా సభ బయట ప్రాంతంలో చూసుకుంటే కనుక జనసేన అభిమానులు భారీ స్థాయిలోనూ పవన్ కళ్యాణ్కి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారీ కట్అవుట్ల రూపంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలతో పాటు ఆహ్వాన బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడానికి వారి అభిమానాన్ని చేరుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూస్తే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల నుంచే రాత్రి బయలుదేరినటువంటి జనసేన కార్యకర్తలు మార్నింగ్కే చేరుకోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి వాహనాలను కూడా పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసి ఉదయాన్నే ఈ సభాస్థల వద్ద వచ్చి సభా స్టేజీలను కూడా వారు చూడటము, అదేవిధంగా జనసేన ఉన్నటువంటి ఫ్లెక్సీల దగ్గర ఫోటోలు తీసుకునే విధంగా కూడా ఉండడం జరిగింది. అంటే చూస్తే కనుక ఈ ప్రాంతంలో జనసేన కార్యకర్తలతో పాటు వాలంటీర్లను కూడా 1000 మందిని ఏర్పాటు చేసి జనసేన అభిమానులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ఉన్నటువంటి ఏ ప్లేసుల్లో వారు వెళ్ళాలి, ఏంటి, ఏ గ్యాలరీ ఎవరు కేటాయించారు అనే విధంగా కూడా దగ్గరుండి సూచనలు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం దీన్ని రికార్డ్ చేయడమే కాకుండా వారికి సంబంధించినటువంటి డ్రోన్ కెమెరాల ద్వారా ప్రతి ఒక్క విజువల్ని కనపడే విధంగా కూడా ఇచ్చేయడం జరుగుతుంది. వారితో పాటు అవకాశం ఉన్న విధంగా సీసీ కెమెరాలు, అంటే సభ మొత్తాన్ని ఒక సీసీ కెమెరాల్లో బంధించే విధంగా సీసీ ఫుటేజ్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని దగ్గర అటు నిత్యం లోపలికి అదేవిధంగా ఎగ్జిట్ వెళ్లే విధంగా కూడా ప్రతి ప్రాంతం మొత్తం సీసీ కెమెరాలో నిఘా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం, వాటికి సంబంధించి సపరేట్గా ఒక పీసీఆర్ రూమ్ ఏర్పాటు చేసుకొని సభలోకి ఎవరు వస్తున్నారు, ఎటు నుంచి ఎవరు వెళ్తున్నారు, అదేవిధంగా వాహనాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే కోణంలో కూడా చూసుకునే విధంగా ఒక పీసీఆర్ రూమ్ను ఏర్పాటు చేసి వారికి సంబంధించి వాలంటీర్లకు వాకీటాకీలు ఏర్పాటు చేసి వాకీటాకీల ద్వారా దీనికి సంబంధించినటువంటి వాడిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో చూస్తే కనుక జనసేన వాలంటీర్లకు శిక్షణ ఇచ్చిన వాలంటీర్లు
ప్రస్తుతం మనం చూస్తున్నాం వారు ఏ ప్లేసులో డ్యూటీలు నిర్వహించాలి, మహిళా గ్యాలరీల వద్ద ఎవరు ఉండాలి, ఎన్ఆర్ఐల వద్ద ఎవరు ఉండాలని కూడా వారికి సంబంధించి ఒక దిశానిర్దేశాన్ని అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వారికి చెప్పడం జరుగుతుంది. అంటే చూస్తే జనసేన వాలంటీర్లతో పాటు ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి సభాస్థలం వద్ద పార్కింగ్ కానీ అదేవిధంగా వచ్చే వారికి ఎటువంటి రూట్ ఇబ్బంది లేని విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇటు ఏదైతే హైదరాబాద్ నుంచి అదేవిధంగా గుంటూరు వైపు నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారో వారికి రెయింట్రీ పార్క్ దగ్గరలో పార్కింగ్ ప్లేస్ను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా విజయవాడ విశాఖపట్నం ఏలూరు ఇటు ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా విజయవాడ వైపు టోల్ ప్లాజా అవతల సైడ్న 2 ఎకరాల ప్లేస్లో పార్కింగ్ ప్లేస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో కొంతమంది అభిమానులు స్టేజీ వద్ద వచ్చి ఉన్నారు. వారిని అడిగి అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, వాళ్ళు ఎప్పుడు వచ్చారని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏంటి, ఏంటి దీనికి సంబంధించి ఏం చేస్తారు, ఇప్పుడు ఎప్పుడు చేరుకున్నారని అడిగి తెలుసుకున్నాం. మేడం ఈ సభా స్థలానికి ఏ టైంలో వచ్చారు? నా పేరు శిరీష అండి, మేము విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడ వాలంటీర్గా వర్క్ చేయడానికి వచ్చాను. ఇది 4వ ఆవిర్భావ సభ గురించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము అందరం వాలంటీర్స్గా వస్తున్నాము. ఆల్రెడీ 200 మెంబర్స్ ఏమో మెడికల్గా ఉన్నారు, మిగిలిన 100 మెంబర్స్ మాత్రం ఏ గ్యాలరీలో ఎవరిని కూర్చోబెట్టాలి, ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి దాని గురించి అందరికీ మాకు నిన్న ట్రైనింగ్ జరిగింది. ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి గ్యాలరీకి సపరేట్గా మా యొక్క నేమ్స్ పెట్టారు. మేము మా వాలంటీర్స్ అనే వాళ్ళందరూ ఏంటంటే ఎవరు ఎటు వెళ్ళాలి, ఎటు ఉండాలి, ఏంటి అనేది చూసుకోవడానికే మేము ఉన్నాము. వాళ్ళకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళే వరకు ఎవ్వరు ఆడాని కదండి, మగాని కదండి, ఎవరికైనా సరే ఏ ఇబ్బంది లేకుండా చూడడమే మా బాధ్యత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం అని చెప్పి ఇక్కడ వచ్చే వేల కాదండి, లక్షల మంది ఉన్నారు. ఈ గ్యాలరీ ఈ సభాస్థలం కూడా సరిపోతుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఎంతమంది వచ్చినా సరే చాలా వరకు అందరూ ఓర్పు వహించి ఎవరికి ఎవరి పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి నా మనవి అండి. అదేవిధంగా మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది మనం తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చామండి, నైట్ బయలుదేరి వచ్చామండి సభకి. అంటే మీకు సంబంధించి ఏమైనా బస్సులు ఏర్పాటు చేస్తారా, ఏ విధంగా వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎవరు ఇండివిజువల్గా అలా వచ్చామండి. మా పవన్ కళ్యాణ్ గారు అంటే సినీ ఇండస్ట్రీ నుంచి మాకు అభిమానం అండి. ఇప్పుడు ఇంకా ప్రజలకు సేవ చేద్దామని వచ్చినందుకు మాకు ముఖ్యంగా మాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడికి భారీగా వేల సంఖ్యలో ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా మంచును లెక్క చేయకుండా వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకొని ఈ స్టేజ్కి సంబంధించి పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి కట్అవుట్ల దగ్గర ఫోటోలు దిగటం, అదేవిధంగా సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతున్నా కానీ ఎక్కువ మంది జనం వస్తారు కాబట్టి తమకు సీట్లు దొరకవన ఆదరితో కూడా ముందుగా వచ్చేస్తే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశీర్లు కావడం జరుగుతుంది. అంటే అదేవిధంగా చూస్తే కనుక ఈ సభకు సంబంధించి చూసుకుంటే కనుక స్టేజీని చాలా హై డెకరేషన్తో నిర్మించడం జరిగింది. చుట్టూరు ఫ్లడ్ లైట్ వెలుతురులు అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్లు నిర్మించడమే కాకుండా సౌండ్ సిస్టమ్ కూడా హై డెఫినేషన్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక సభకు సంబంధించి ప్రారంభం కావడానికి ముందు కానీ తర్వాత కానీ ప్రతి ఒక్కటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా సీసీ కెమెరాలు నిక్షిప్తం చేయడమే కాకుండా దానికి సంబంధించి ఏర్పాట్లను కూడా కోర్ కమిటీ రూపంలో వాడు ఉన్నాడు, వారు కూడా దీనికి సంబంధించి వివరాలను కూడా స్వీకరించడంలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేజ్కి చూసుకున్నట్లయితే కనుక గ్రీన్ మ్యాట్ రూపంలో పైన స్టేజీని నిర్మించి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేజీ వద్ద నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు అదేవిధంగా అభిమానులకు సంబంధించి కూడా ప్రసంగిస్తారు. అంతే చూస్తే కనుక మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడమే కాకుండా వచ్చే కార్యకర్తలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేని విధంగా కూడా వారికి సంబంధించి అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సభ ప్రారంభం తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా వారికి సంబంధించి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హై డెఫినేషన్ ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుంది, ఎల్ఈడిలో కూడా ఏర్పాటు చేసే అవకాశం. శ్రీనివాస్, మొత్తానికి ఆవిర్భావ సభ అయితే అఫీషియల్గా 3 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పేసి చెబుతున్నా కూడా ఓవరాల్గా స్కెడ్యూల్ ఏమైనా రిలీజ్ చేయడం జరిగిందా అఫీషియల్గా జనసేన సంబంధించిన ఎవరైనా అఫీషియల్స్? అలా ఎన్ని గంటలకు ప్రదర్శనలు అక్కడికి చేరుకోవాలి, ఎన్ని గంటలకు లోపలికి వచ్చి సీట్స్ను ఆక్యుపై చేయాలి అనే దాని మీద ఇదమిద్దంగా ఏమన్నా ఒక టైం టేబుల్ ఏమైనా రిలీజ్ చేయడం జరిగిందా? అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో ఉన్నారు. విజయవాడ నుంచి అక్కడ కొన్ని పాదయాత్ర కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా సాయంత్రం 3.5 గంటల సమయానికే స్టేజ్ వరకు చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల నుంచి బస్సులు అదేవిధంగా కార్యకర్తలు కొంత బైక్ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ బైక్ ర్యాలీల ద్వారా చేరుకునే వాళ్ళు కూడా ముందుగానే ఈ సభాస్థలం వరకు చేరుకోవాలని చెప్పేసి పార్టీ నేతలు కొంతమంది చేరడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ 3.5 గంటలకు ప్రారంభమై అక్కడి నుంచి సభాస్థల వద్దకి 4 గంటలకు తప్పనిసరిగా చేరుకొని 4 గంటల నుంచి 6 గంటల వరకు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందని చెప్పేసి జనసేన నేతలు కొంతమంది చూడడం జరుగుతుంది. శ్రీనివాస్, పాదయాత్రలు కానీ బైక్ యాత్రలు కానీ వీటన్నిటిని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, వీటన్నిటికీ జనసేన అప్రూవల్ ఉందా, లేకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ప్లాన్ చేశారా?
ఎందుకంటే ఈ పాదయాత్రలు కానీ బైక్ ర్యాలీలు కానీ చేసేటువంటి సమయంలోనే చాలా డిసిప్లిన్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటి సందర్భాల్లోనే కొన్ని అవాంఛనీయ ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వీటన్నిటిని ఎవరు సమన్వయం చేస్తున్నారు, లేకపోతే ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు నిర్వహిస్తున్నారా? కృష్ణా జిల్లా నుంచి అదేవిధంగా విజయవాడ నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్రలకు సంబంధించి మొత్తం చెట్టి కృష్ణారావు అనే పారిశ్రామికవేత్తకు సంబంధించి పాదయాత్రను అనుమతి తీసుకొని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి 9/74K అనేది 974 మందితో కార్యకర్తలతోటి నాయకులతోటి పాదయాత్ర నిర్వహిస్తామని పోలీసుల నుంచి పూర్తి స్థాయి పర్మిషన్ తీసుకున్నారు. అదేవిధంగా గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి ర్యాలీకి సంబంధించి తులసి ధర్మచరణ్ తనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా తన అభిమానులతో కూడా జనసేన కార్యకర్తలతో ఒక ర్యాలీకి కూడా పర్మిషన్ తీసుకుని ఉన్నారు. మొత్తంగా ఈ కార్యక్రమాలకు సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ర్యాలీలు అదేవిధంగా ప్రయాణాలకు కార్యకర్తలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ బహిరంగంగానే డీజీపీకి లేఖ రాయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ర్యాలీలకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూడాలని చెప్పేసి డీజీపీకి కూడా నిన్న బహిరంగ లేఖ ద్వారా తెలియపరచడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాటు చేయడమే కాకుండా ర్యాలీలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా NH5కి సంబంధించి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ముందుగానే సపరేట్గా 1500 మంది పోలీసు బందోబస్తు సభాస్థలం వద్ద ఏర్పాటు చేయడమే కాకుండా విజయవాడ, గుంటూరు ఇటు అదేవిధంగా ఒంగోలు ప్రాంతాల్లో కూడా ప్రతి టౌన్లోనూ పోలీసులు తప్పనిసరిగా జనసేన ర్యాలీలను అడ్డుకునే విధంగా లేకుండా ఉండకుండా వారికి సంబంధించి సపరేట్ రూట్లను కేటాయించి ఆ ర్యాలీలకు కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఉదయం విజయవాడ నుంచి ప్రారంభమైన ర్యాలీ కూడా ప్రారంభమైంది. ఆ ర్యాలీ కూడా ఇప్పుడు మంగళగిరి దాకా చేరుకున్న తర్వాత నుంచి కూడా అక్కడి నుంచి మంగళగిరి గుంటూరు రూరల్ పోలీసులు కూడా దాని బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంటే చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి అభిమానులు అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించి వెహికల్స్లోనూ అదేవిధంగా ర్యాలీల్లో కూడా రావడం జరుగుతుంది. ఈ ర్యాలీలుగా వచ్చే వారిని ముందుగా పోలీసులకు సంబంధించి సపరేట్ రూట్ ఏర్పాటు చేసి ఆ రూట్ ద్వారా NH5 ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సంబంధించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా క్రమబద్ధీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా టోల్ ప్లాజా వద్ద కూడా కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులు సృష్టించవద్దు, వారికి సహకరించాలని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్పి టోల్ ప్లాజా దగ్గర జనసేన కొంతమంది నాయకులను ఏర్పాటు చేసి వాహనాల్లో క్రమబద్ధీకరించే పనిలో ఉన్నారు. అదేవిధంగా జనసేనకు సంబంధించి కూడా 1500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ఈ వాలంటీర్లకు సంబంధించి పార్కింగ్ దగ్గర అదేవిధంగా మహిళా గ్యాలరీల వద్ద ఏదైతే గ్యాలరీలు ఉన్నాయో ఆ గ్యాలరీల దగ్గర కూడా పలు సూచనలు చేసే విధంగా ఉండటము, పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కట్టుబద్ధమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడానికి ముందుగానే నిన్న దీనికి సంబంధించినటువంటి ఒక ఇది చూసుకొని దానికి సంబంధించి రూట్ మ్యాప్ను కూడా వారికి చేతికి అందించింది. ఆ రూట్ మ్యాప్ ద్వారా ఎక్కడ అవసరమైనదో అక్కడ పూర్తి స్థాయిగా అనేటువంటి సిద్ధం చేసుకోవడం జరిగింది. అంటే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా జనసేన కార్యకర్తలు వేలాదిగా ఈ సభాస్థలం వద్దకి తరలి వస్తున్నారు. సరే శ్రీనివాస్, ఒకరోజు ముందుగానే జనసేన టోటల్ రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది, అది కాకుండా అఫీషియల్గా పోలీసులు ఏమన్నా రూట్ మ్యాప్ ఇవ్వడం ఏమన్నా జరిగిందా? అంటే ఎక్కడెక్కడ రూట్స్ను డైవర్ట్ చేస్తున్నాము, ట్రాఫిక్ని ఏ విధంగా క్రమబద్ధీకరిస్తున్నాం అనే దాని మీద పౌరులకు లేకపోతే వాహనదారులకు ప్రత్యేకమైన సూచనలు చేయడం కోసం ప్రభుత్వం నుంచి ఏమన్నా అఫీషియల్గా ఏమన్నా రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగిందా? ఎందుకనంటే ఆల్రెడీ గుంటూరు, విజయవాడ ఈ రోడ్లన్నీ కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఊహించినటువంటి జనం గనక రోడ్ల మీదకి గనక వస్తే, అందులోనే మీరు చెప్తున్నారు ఆల్రెడీ పాదయాత్రలు బైక్ ర్యాలీలు కూడా ఉంటున్నారు, ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంది? పోలీసులు ఈ విషయంలో ఏమన్నా అఫీషియల్గా రూట్ మ్యాప్స్ ఇవ్వడం జరిగిందా? అంటే విజయవాడ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు సంబంధించి దుర్గగుడి వద్ద నుంచి ఉన్నటువంటి వారధి మీదుగా రావడానికి ముందుగానే వారికి సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రూట్ను డైవర్ట్ చేస్తున్నాము, దుర్గగుడి సమీపంలో ఉన్నటువంటి వారధి వద్ద నుంచి పాదయాత్ర ఉంది కాబట్టి తప్పనిసరిగా హైవే మీద, నేషనల్ హైవే మీదుగా వాహనాలు మళ్లిస్తున్నారు. అదేవిధంగా గుంటూరు నుంచి వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక జనసేన కార్యకర్తలకు సంబంధించి అప్రోచ్ రోడ్లోని వెళ్లే విధంగా వాడు ర్యాలీలు నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చారు. హైవేకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సభాస్థల వద్దకి ప్రధానంగా చూసుకుంటే విజయవాడ నుంచి వచ్చేటు అదేవిధంగా గుంటూరు నుంచి వచ్చేవాడికి రెండు రూట్లకు సంబంధించి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ను డైవర్ట్ చేసే విధంగా ముందుగానే వారికి సంబంధించినటువంటి పోలీసులకు ఒక శిక్షణ ఇచ్చి ఎటువైపు నుంచి కార్యకర్తలు ఎటు వెళ్తున్నారనే విధంగా కూడా వారికి సపరేట్గా రూట్లు ఏర్పాటు చేయడము, బారికేడ్స్తో పాటు టోల్ ప్లాజాల దగ్గర కూడా వారికి సంబంధించినటువంటి వారిని ఇవ్వడం జరిగింది. అంటే చూస్తే కనుక ఈ జనసేన కార్యకర్తలు ఏదైతే కనుక మద్యం స్రేవించి కానీ అదేవిధంగా బైకులకు సంబంధించి సైలెన్సర్ లేకుండా వచ్చేటువంటి వారు అలాంటి పనులు చేయకూడదు, తప్పనిసరిగా మనం కమల శిక్ష
రక్షణ కలిగినటువంటి నాయకులు కార్యకర్తలుగా ఉండాలి, వారికి సంబంధించి సభ పూర్తయ్యేంత వరకు ఎటువంటి కార్యక్రమాలకు పాల్గొడదని చెప్పేసి జనసేన కార్యకర్తలకు ముందుగానే సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ప్రకటనలు కూడా చేయడం జరిగింది. అవి దృష్టిలో ఉంచుకొని జనసేన కార్యక్రమానికి వచ్చే కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు కూడా పూర్తి స్థాయి క్రమశిక్షణతో వారికి సంబంధించిన రూట్లు అదేవిధంగా వారి ర్యాలీలను కూడా వాళ్ళ నేతలు చెప్పిన విధంగానే పాటించే విధంగా ఉండే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఈ భారీ కటౌట్లకు సంబంధించినటువంటి వాడిని చూసుకున్నట్లయితే గనక ఈ సభాస్థలం వద్ద పూర్తి స్థాయిలో పదుల సంఖ్యలో ఫ్లెక్సీలు అదేవిధంగా వందల సంఖ్యలో కటౌట్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్యాలరీలకు సంబంధించి ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీకి ఇటు మహిళలకు సంబంధించిన మహిళల గ్యాలరీ, ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ గ్యాలరీ, ఏ గ్యాలరీలు అయితే ఉన్నాయో ఆ గ్యాలరీలకు సంబంధించి ఇచ్చేశారు. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి పాసులను కూడా తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మహిళలకు సంబంధించి 3000 పాసులు, ఎన్ఆర్ఐలకి 2000, అదేవిధంగా వివిఐపీలకు కూడా 1000 పాసులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొత్తంగా కంజెస్టెడ్గా ఉన్నటువంటి వీఐపీ పాసులను కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువగా వచ్చేటువంటి అభిమానులకు సంబంధించి ఓపెన్ గ్యాలరీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 గంటలు జరిగే సభకు సంబంధించి తాము ముందుగా చేరుకోవడం వల్ల దగ్గరగా చూసే అవకాశం ఉంటుందని చెప్పేసి వేలాది మంది జనం ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ చేరుకోవడం జరిగింది. సురేష్ శ్రీనివాస్, అలాగే ఇక్కడ అక్కడ సభా ప్రాంగణం దగ్గర కనుక చూస్తే భారీ ఎత్తున కటౌట్లు కనబడుతున్నాయి. ఒకవేళ అంటే అన్ని జాగ్రత్తలు ముందే తీసుకోవాలి, ఒకవేళ గాలి దుమారం అట్లాంటివి ఏమైనా వచ్చినా కూడా ఎటువంటి విపత్కర పరిస్థితుల్ని ఫేస్ చేయకుండా ఉండేటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆ కటౌట్ల దగ్గర సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకున్నారు? అంటే ముందుగా కొన్ని పర్మిషన్ తీసుకున్న కటౌట్లు ఇక్కడ నిర్మించడం జరిగింది. అదేవిధంగా భారీ స్థాయిలో ఉన్నటువంటి కటౌట్లకు సంబంధించి కొన్ని యాడ్ ఏజెన్సీల ద్వారా వీళ్ళు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ కటౌట్ల దగ్గర తప్పనిసరిగా రక్షణ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే కనుక జాతీయ పతాకానికి సంబంధించి భారీ స్థాయిలో ఉన్నది రూపొందించి దాని ద్వారా వీళ్ళు ఇక్కడ సంబంధించి చూసుకుంటే కనుక దేశభక్తిని ముందుగా చాటుకునే విధంగా కూడా జనసేన వాలంటీర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జాతీయ జెండాను చూసినట్లయితే కనుక వారు భారీ స్థాయిలో ఉన్నటువంటి ఈ జాతీయ జెండా ద్వారా దానికి సంబంధించిన దేశభక్తిని చాటుకోవడానికి సిద్ధమైనారు. అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి ఫ్లెక్సీలను కూడా డిజైన్ చేసుకొని దానికి సంబంధించినటువంటి అన్ని రూట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు చూస్తున్న బ్లాక్ డ్రెస్తో ఉన్నటువంటి కొంతమంది వాలంటీర్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఎన్నుకోమైనటువంటి వాలంటీర్లు, అదేవిధంగా వైట్ టీషర్ట్తో ఉన్నవారు ఇక్కడ లోకల్గా ఏర్పాటు చేసుకున్నటువంటి జనసేన వాలంటీర్లుగా ఉన్నారు. అంటే మొత్తం 1500 మంది వాలంటీర్లతో పాటు హైదరాబాద్ నుంచి ఎవరైతే వచ్చారో వారికి సంబంధించి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చి వీరికి సంబంధించి స్టేజ్, అదేవిధంగా సౌండ్ సిస్టాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటికి ఒక అవగాహన ఉండే విధంగా, దానికి సంబంధించి ఎల్ఈడీలకు సంబంధించి కూడా దాని పక్కన ఉండే చైర్స్ కానీ వాటికి సంబంధించి ఇబ్బందులు లేని విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కటౌట్ల రూపంలో చూసుకున్నట్లయితే కనుక పర్మిషన్ తీసుకున్న కటౌట్లే భారీ స్థాయిలో ఉన్నాయి, కానీ పర్మిషన్ లేని ఫ్లెక్సీలకు సంబంధించి రోడ్డు హన్వేచ్ హైవే పక్కన ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించి బ్రిడ్జీలు వాటికి సంబంధించి చిన్న చిన్న ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఎటువంటి ప్రమాదం లేని విధంగా వీరికి సంబంధించి ఉండడం జరిగింది. ఇప్పుడు జనసేన కార్యకర్తలు చూస్తే కనుక జాతీయ జెండాతో పాటు వాళ్ళు జనసేనకి సంఘీభావం ప్రకటించే విధంగా పూర్తి స్థాయి జై జనసేన అనే విధంగా నినాదాలు చేయడంతో పాటు జై పవన్ కళ్యాణ్ నినాదం కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఈ కార్యక్రమానికి మొత్తంగా ముందుగానే ఎక్కువ మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకోవడం కారణంగా 3 గంటలకు ప్రారంభమవలసి ఉన్నటువంటి సభ చూసుకుంటే కనుక అప్పుడే సభ ప్రారంభమైందా అనే విధంగా ఇక్కడ కల్పించే అవకాశాలు ఉన్నాయి. అంటే చూస్తే కనుక సభ మొత్తం కూడా పారి ప్రాంతంలో కూడా కార్యకర్తలు నిండిపోవడం జరిగింది. దీనికి సంబంధించి లోపల ఉన్న చైర్స్ కానీ మిగిలిన ప్రాంతాలు కూడా కలయి తిరుగుతూ వారికి సంబంధించి అభిమానాన్ని చాటుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక ప్రతి ఒక్క కార్యకర్త కూడా జై జనసేన జై పవన్ అనే నినాదాలతో ఇక్కడ చేరుకొని ఉదయం నుంచే ఈ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు సిద్ధమై ఉండడం జరిగింది. అంటే ఏదైతే జనసేన భారీ సభ నిర్వహిస్తున్నారు, ఈ సభకు సంబంధించి కూడా అందరినీ ఆహ్వానించడమే కాకుండా ముందుగా ఉన్నటువంటి ఏర్పాట్ల ద్వారా ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో చేరుకోవడం జరిగింది. అంటే దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి సపరేట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో రాత్రే బస చేసి ఉదయాన్న ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ చేరుకొని దీనికి సంబంధించి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొనడం జరిగింది. అదైతే ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు కూడా తర్ఫీదునివ్వడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అందరూ వాలంటీర్లు తప్పనిసరిగా వారిని ఇచ్చేసే పరిస్థితిలో ఉండటం జరుగుతుంది. శ్రీనివాస్, రోజు ఈ సమయానికల్లా ఎండ తీవ్రంగా ఉంటుంది, కానీ లక్కీగా ఈరోజు జనసేన ఆవిర్భావ సభను ఏమో కానీ ప్రస్తుతం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. కానీ ఎనీ టైం సూర్యుడు నడినెత్తిన మీదకు వచ్చి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ మంచినీళ్ళ ఏర్పాట్లు, అలాగే ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా అక్కడ షెల్టర్స్ అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా ఎండను దృష్టిలో పెట్టుకొని పర్టికులర్గా? ప్లీజ్.
ఉదయం మంచు ఎక్కువగా ఉన్న సమయంలో కూడా కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. ఇప్పుడు ఎండ ప్రారంభమవుతున్నా కానీ ఎండను సైతం వాళ్ళు లెక్క చేయకుండా కార్యకర్తలు ఇక్కడే ఉండడానికి ఉన్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో టెంట్లు వేసి వారికి సంబంధించి ఏర్పాటు చేశారు. వాటర్ విషయానికి వస్తే సనక బస్తాల సంఖ్యలో ఎక్కువ స్థాయిలో వాటరు, అదేవిధంగా మధ్యగను కూడా సప్లై చేసే విధంగా కొంతమంది వాలంటీర్స్ చేరుకోవడం జరిగింది. ప్రతి గ్యాలరీలోనూ డ్రమ్ములు పెట్టి వాటి ద్వారా వాటర్ని నింపారు. వాటర్తో పాటు వారికి సంబంధించి మంచినీళ్ళ ప్యాకెట్స్ను కూడా వారు సిద్ధం చేసుకుని ఉండడం జరిగింది. అంటే ఒక గ్యాలరీ నుంచి వేరే వాళ్ళు బయటకు వెళ్లకుండా ఉండే విధంగా ముందుగానే తీసుకున్నటువంటి బస్తాల సంఖ్యలో ఉన్నటువంటి వాటర్ ప్యాకెట్లను ప్రతి గ్యాలరీకి ఏర్పాటు చేశారు. వీవీఐపీలకు సంబంధించి కూడా ప్రత్యేక వాటర్ క్యాన్లు కూడా ఏర్పాటు చేసి వారికి సంబంధించి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. అదేవిధంగా ఎండా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వారికి సంబంధించి మజ్జిగను గుంటూరు నుంచి తులసి ధర్మచరణ కొన్ని మజ్జిగ ప్యాకెట్లకు సంబంధించి కూడా డొనేట్ చేసి కార్యకర్తల ద్వారా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగానే వాటర్ను అదేవిధంగా మజ్జిగను కూడా అభిమానులకు సప్లై చేయడానికి సిద్ధం చేసి ఉన్నారు. అంటే బయట గ్యాలరీలకు బయట కూడా లారీలను ఏర్పాటు చేసి ఆ లారీల్లో మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా వాటర్ ప్యాకెట్లను కూడా వాడు ఉంచడం జరిగింది. ఈ ఎటువంటి కార్యకర్తలు కూడా ఎండని సైతం లెక్క చేయకుండా తాము తప్పనిసరిగా తమ అభిమానం అయినటువంటి పవన్ కళ్యాణ్ చూడటం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వచ్చాం. కాబట్టి ఎండ ఉన్నా కానీ మేము లెక్క చేయకుండా ఇక్కడే ఉంటామని చెప్పేసి పూర్తి స్థాయిలో సీట్లు ఆసీనులు కావటము, మొత్తం కూడా సభాస్థలాన్ని మొత్తాన్ని కూడా జనసేన కార్యకర్తలతో పూర్తి స్థాయిగా నిండిపోయి ఉన్నారు. అంటే చూస్తే కనుక ప్రధాన స్టేజ్ ఏదో ఉందో ఆ స్టేజ్ వద్ద ఉన్నటువంటి ఫ్లెక్సీలు చూస్తంతో పాటు బారికెట్స్ను కూడా వాడు దగ్గర నుండి దాటుకొని వచ్చి చూసే పరిస్థితిలో ఉన్నారు. అంటే జనసేన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్లు తప్పనిసరిగా వాటికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఎగ్జిట్ను ఏర్పాటు చేసే జనసేన కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి సభకు సంబంధించి వేల కొలది వస్తున్నటువంటి జనాన్ని చూసుకొని లక్షల సంఖ్యలో పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ, కీప్ అప్డేటింగ్ అస్. అది ప్రస్తుతానికైతే జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయని చెప్పుకోవాలి. ఆల్రెడీ అక్కడ కార్యకర్తల కోలాహలం, అలాగే జనసేన అభిమానుల కోలాహలం మొదలైంది. అయితే ముందు జాగ్రత్తగా నిన్ననే ఒక టోటల్ టైం టేబుల్, అలాగే ఏ విధంగా రావాలనే దాని మీద రూట్ మ్యాప్ సమగ్రంగా వివరిస్తూ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది జనసేన. దాని ప్రకారంగా పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ పార్కింగ్ చేయాలి, విజయవాడ నుంచి వచ్చేటటువంటి వాహనాలు ఎక్కడ పార్క్ చేయాలి, అలాగే గుంటూరు నుంచి వచ్చే వాహనాలు ఎక్కడ పార్క్ చేయాలనేది చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది.